కాకుండా నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా? సో కరెక్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక నేను చాలా అడ్రస్ చేసినాను ఈ పాయింట్స్ అన్ని కూడా. అవునండి. సో క్రానిక్ డైట్ ఎట్లా నెగ్లెక్ట్ చేస్తాం, తెలియకుండా ఎట్లా తగ్గుతుంది, సో డైట్ మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ చెప్పాను. సో ఇంకా కొన్ని థాలసీమియా అనే ఒక డిసీజ్ చాలా ఇంపార్టెంట్, ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో థాలసీమియా మైనర్ అనే ఒక డిసీజ్ ఉంది, థాలసీమియా అనే ఒక డిసీజ్ ఉంది. దీంట్లో ఏమవుతుంది అంటే జన్యుపరమైన వచ్చే జబ్బు, దీంట్లో రక్త హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ పడిపోతుంది కంప్లీట్ గా. సో కంప్లీట్ గా పడిపోయినప్పుడు మేజర్ అంటాం, అది చిన్నపిల్లలు 6 నెలలకే బయటపడతారు. ఈ పిల్లలు ఎలాగంటే నాకు ఫస్ట్ లో చెప్పాను, వాళ్ళకి పాలిపోయినట్టు కనపడము, పాలు సరిగా తాకపోవడము, ఎక్కువ ఏడవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. సో వాళ్ళలో రక్తం ఎక్కిస్తే తప్ప వాళ్ళు బతకలేరు. ఓకే. సో ఎవ్రీ మంత్ మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. సో ఇది థాలసీమియా మేజర్. ఎలా వస్తుంది పిల్లల్లో? న్యూట్రిషన్ ఫాదర్ మదర్ నుంచి వస్తుంది. ఓకే ఓకే. సో ఫాదర్ మదర్ కి ఇద్దరికి వ్యాధి లక్షణాలు ఉంటేనే వస్తుందా? లేదు, వాళ్ళు చక్కగా నార్మల్ గా ఉంటారు, ఏ సింప్టమ్స్ ఉన్నో హ్యాపీగా ఉంటారు. సో కానీ బేబీలో మేజర్ వచ్చి ఉంటుంది. మరి ఎట్లా వచ్చి ఉంటుంది, దీని ఏమన్నా మనం ప్రివెంట్ చేయొచ్చు? ఈ ప్రాబ్లం చాలా పెద్దదండి. యాక్చువల్లీ కొన్ని కంట్రీస్ అయితే పెళ్లికి ముందే కపుల్ ని స్క్రీన్ చేస్తారు థాలసీమియా ఉందా లేదని. ఇప్పుడు థాలసీమియాలో ఇందాక చెప్పినట్టు మేజర్ అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. దీంట్లోనే మైనర్ అనే ఒక వేరియంట్. మైనర్ అంటే ఏంటి, పేరెంట్స్ మదర్ ఫాదర్ లో ఆ జీన్ ఉంటుంది, ఆ డిఫెక్ట్ జీన్ ఉంటుంది, కానీ వాళ్ళకి లక్షణాలు ఉండవు, సింప్టమ్స్ ఉండవు, కానీ జీన్ మటుకు ఉంటుంది. ఫాదర్ నుంచి ఒక జీన్, మదర్ నుంచి ఒక జీన్ కలిసి బేబీ. సో రెండు కలిసేసరికి అది మేజర్ అవుతుంది. ఓకే. సో ఇమాజిన్ మ్యారేజ్ అయ్యే ముందే వాళ్ళిద్దరికి స్క్రీన్ చేస్తుంటే. ఇది అంత కాస్ట్లీ టెస్ట్ కూడా కాదండి, చాలా సింపుల్ టెస్ట్, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరసిస్ అంటాం. ఓకే, చాలా సింపుల్ టెస్ట్, 1000 రూపీస్ అవుతుంది. ఇంకా కొన్ని ల్యాబ్స్ ఇంకా తక్కువ ఊడేస్తారు. సో ఆ టెస్ట్ చేస్తుంటే మైనర్ అని తెలుసుకుంటే మీ కూడా అవాయిడెడ్ ద బిగ్ డిజాస్టర్. ఎందుకంటే ఈ పిల్లల్లో థాలసీమియా ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ క్యూర్ అనేది లేదు, థాలసీమియాకి లేదు. యా, అన్లెస్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప. క్యూర్ చేయలేము వాళ్ళని. సో వాళ్ళ లైఫ్ అంతా కూడా బ్లడ్ ట్రాన్స్మిషన్ పైన వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు. ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అయితే కెన్ బి క్యూర్, బట్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అదర్ డిఫరెంట్ ప్రాసెస్. సో ప్రివెంట్, మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ట్రీట్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ సింపుల్ స్క్రీనింగ్ అని చేసుకోగలిగితే పేరెంట్స్ లో, సో నేను బాగున్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నేను చేసుకోవాలనుకోద్దండి. ఓకే, ఈవెన్ ఆ టెస్ట్ ఇప్పుడు హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరెస్ చేసుకోకపోయినా పర్లేదు, సింపుల్ సిబిపి చేయండి మ్యారేజ్ ముందు. సిబిపి చేస్తే ఆ సిబిపి చూస్తే 90% చెప్పేయచ్చు మనం ఉందా లేదా అని. ఏది మైనర్ థాలసీమియా వచ్చి చేంజెస్ బట్టి చెప్పగలుగుతాం అన్న. సో విత్ సింపుల్ టెస్ట్, సిబిపి అంటే 300 రూపీస్ 400 రూపీస్ టెస్ట్ అన్నట్టు, ఆ టెస్ట్ బట్టి మనం వీ కెన్ ప్రివెంట్ ఏ మేజర్ డిజాస్టర్ ఇన్ ద ఫ్యామిలీస్, యు నో, ఇన్ ద ఫ్యామిలీస్. yes, this is the most important step which I want to convey today. okay, so మిగతావి చాలా మట్టుకు ప్రివెంట్ చేయగలిగేది ఏంటంటే మనం డైట్ కాన్షియస్ ఉంటేనే. సో మనం తినే డైట్ లో ఎంతో కొంత బ్యాలెన్స్ డైట్ ఉండాలి. ఇందాక చెప్పిన డైట్స్, ఐరన్ రిచ్ డైట్స్ ఏవి అంటే అన్ని కూర్చొని మనం కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం పండ్లే తింటా అంటారు రోజంతా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పండ్లలోనే ఉంది మొత్తం న్యూట్రియంట్స్. ఓకే, అవునండి, అనుకుంటారు చాలా మంది, డైట్స్ కూడా ఉన్నాయి అలా. సో పండ్లు కరెక్టే, పండ్లు మంచివే, పండ్లు కూడా మితం ఉండాలి. సో దాంతో పాటు బ్యాలెన్స్ ఉండాలి డైట్, ఆకుకూరలు కొద్దిగా, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే బీట్రూట్ ఉంది చెప్పినట్టు, ఒక్కొక్క డైట్ ఇన్వాల్వ్ చేసుకున్నాం అనుకోండి, దెన్ చాలా మటుకు ఐరన్ డెఫిషియన్సీ ప్రివెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు బీ12 డెఫిషియన్సీ ఇందాక చెప్పినట్టు అట్లీస్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోగలిగితే, పాలు పాలు తోలు తీసుకుంటే బీ12 డెఫిషియన్సీ కొంతవరకు మనం దూరం పెట్టగలుగుతాం. ఇంకా ఎర్లీ డిటెక్షన్, అనీమియా సిమ్టమ్స్ అనేవి నేను చెప్పిన లక్షణాలు మనకు ఫస్ట్ లే స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా అనిపించినప్పుడు, సో మనం కానీ సింపుల్ టెస్ట్ ఒక సిబిపి చేసుకున్నామంటే ముందుగానే ప్రాబ్లమ్స్ ని కనుక్కోవచ్చు, ఈజీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఐ థింక్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే.